తల్లిని చూసుకుంటారా, కోడలు నేను చూసుకుంటా, మరి నన్నెవరు చూసుకుంటారు బంగారం? ఇద్దరం చూసుకుంటా అమ్మగారు, ఇద్దరం చూసుకుంటా అమ్మగారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను కోడలు సపోర్ట్, నీకేంటి మధ్యలో కర్తలు కదా, కర్తలు కదా. అయిపోయి చీరలు వేసుకొచ్చినంత మాత్రాన కోడళ్ళు అయిపోరు. అత్తలు మిమ్మల్ని బాగా సతాయిస్తుంటారని నేను విన్నాను, నిజమేనా? మా కోడలు సతాయించే ఇంకా భూమి మీద పుట్టలేదు. మీ కోడలేటో అత్త అయ్యండి కొంపేసి. అత్తలు వచ్చేసారు కాబట్టి దయచేసి వీళ్ళ అత్తలు అనకండి. అత్తలు చూడ కత్తుల్లా ఉన్నారు వీళ్ళు, కత్తుల్లా ఉన్నారు వీళ్ళు. హలో అత్తలు, కాస్త తగ్గండి. మూతి పొగులు దిమ్ముయ్. వేసవిలో వేస్తారు కూలర్, అత్త అంటేనే రూలర్. చెట్టు పెరగాలి అంటే కావాలే విత్తనం. ఇక్కడ మా కోడలు అదే పెత్తనం. ఇక్కడ మా కూడేళ్ళతో పెత్తనం, పెత్తనం. అత్తను అమ్మలాగా భావిస్తారా? అంటే వాళ్ళు మమ్మల్ని కూతురులా భావిస్తే మేము వాళ్ళని అమ్మల్లాగే భావిస్తాం. మీరు అలా చూస్తే మేము ఇలా చూస్తా ఉంటున్నారు గానీ బాగా కాపురం చేస్తాం ఒకళ్ళన్న చెప్పారా? నేను చేస్తా, నేను చేస్తా. దగ్గర దాచే అబద్ధం ఏమిటి? టిఫిన్ పొద్దున్న అన్ని ఆవిడ చేస్తుంది కాబట్టి ఒక్కోసారి బాగాలేకపోయినా బాగుంది అని చెప్తాం. సుహాసిని గారు, అత్తగారు మీది ప్రోగ్రామ్ చూస్తున్నారా? మీరు చేసే బ్రేక్ఫాస్ట్ బొక్కలాగుంటదట, బొక్కలాగుంటదట. మా దగ్గర సమంత కట్టిన చీర ఉంది, నయంత్ర కట్టిన చీర ఉంది. అయ్యో వాళ్ళు కట్టినవి కాదు, ఆ టైప్ మోడల్ ఉన్నాయని చెప్తున్నారు. అది చెప్పు ముందు, గాడిదా గాడిదా. చీర ఏంటో తెలుసా? ధనుష్ గారు చీరేస్తా అంటారు కదా, అది ఈ చీరే. చీరేస్తా. ఇది ఎంత? 5000. ఇది 50,000 ఇస్తావా? ఏది ఒకసారి మామయ్య అన్నమ్మ. ఏ బిడ్డ, ఇది మా అత్త, మా అత్త.